నమస్తే సార్, మరి అడ్వకేట్ సుభాష్ చంద్ర గారి మీద దాడి జరిగినటువంటి దాడిలో హైకోర్టులో సుభాష్ చంద్ర గారి వైఫ్ దాఖలు చేసినటువంటి హెబియస్ కార్పస్ కేసు అనేది విచారణకు వచ్చినప్పుడు మరి హైకోర్టు అయితే తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది పోలీసు వ్యవస్థ మీద, మరి అలాగే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద. మరి రాష్ట్రంలో అసలు రూల్ ఆఫ్ లా అనేది అమలవుతుందా? మీకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఖద్దరు బట్టలు వేసుకోండి, కాకి బట్టలు వదిలేసి అని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ న్యాయవాదుల పైన జరుగుతున్నటువంటి దాడుల పైన, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన మీ అభిప్రాయం ఏంటండి? నమస్కారం. పోలీసులు ముఖ్యంగా ప్రభుత్వం అంటే మనకి ఎవరు కనబడతారు వెంటనే? ప్రభుత్వం అనేది ఒక పదార్థంలో ఎక్కడ కనపడదు మనకి. ప్రభుత్వం అనేది ఒక కనపడనటువంటి ఒక శక్తి. కానీ ప్రభుత్వం అంటే మనకు వెంటనే కనపడే వాళ్ళు ఎవరు? ఒక యూనిఫారంలో ఉన్నటువంటి పోలీసులు. ఇంకా చాలామంది యూనిఫారాలు ఉన్నాయి, ఎందుకంటే కూడా ఎక్కువ అధికారాలు ఉన్నటువంటి కలెక్టర్లు వాళ్ళంతా ఉన్నారు. అయినా కూడా పోలీసులు అనేవాళ్ళు ప్రభుత్వం అంటే వెంటనే కనబడేటువంటి ఒక శక్తి. మరి అటువంటి వాళ్ళు ప్రభుత్వాల్లో ఉండేటువంటి రాజకీయ నాయకులు 5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటారు. అంటే ఈ విషయాలు ఇప్పుడే ఏమీ రాలే, గత ప్రభుత్వంలో అంతకుముందు ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. నేను అనేక సందర్భాల్లో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటాను ఏమిటంటే, ప్రభుత్వ అధికారులు ఆ పార్టీ చొక్కాలు వేసుకోకూడదు. ప్రభుత్వ అధికారులు ఎప్పుడు కూడా, నిన్న మొన్న ఆ సెక్రటేరియట్ రూల్స్లో వాటిని కూడా చూస్తే ఒక రూల్లో స్పష్టంగా ఉంది, సెక్రటరీ అని అంటే ఏదైనా ఒక డిపార్ట్మెంట్కి ఆ మంత్రి గారికి కాదు, సెక్రటరీ అంటే ప్రభుత్వానికి, ఆ డిపార్ట్మెంట్కి తప్ప ఆ మంత్రి గారికి సెక్రటరీ లాగా ఉండకూడదు అని చెప్పి ఉన్నాయి రూల్స్లో, మనం పెట్టుకున్న రూల్స్లో. అదేవిధంగా పోలీసులు, పోలీసులు చాలా తడవలు అత్యుత్సాహంగా ప్రవర్తించటం లేదంటే సక్రమంగా పనిచేయకపోవటం, ఇటువంటివి జరిగినప్పుడు ఇప్పటికే పాపం మన డీజీపీ గారిని 3 తడవలు హైకోర్టుకి పిలవటం, తర్వాత ఏదో కొన్ని వ్యాఖ్యలు, తర్వాత ఆయన ఏదో సరి చేయడానికి ప్రయత్నం చేయటం, ఇవన్నీ జరిగినాయి. ఇంకా అది మనం మర్చిపోలే, అది మొన్న జరిగింది. అది మర్చిపోకముందే ఈవేళ మరి పత్తిపాడులో ఉన్నటువంటి ఒక న్యాయవాది పైన దౌర్జన్యంగా చేయటం, ఆ భార్య వచ్చి ఆమె పాపం హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేయటం, దాంట్లో మన గౌరవ హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా పోలీసులు ఇప్పటికైనా సరే మారాలి, వాళ్ళ కాండక్ట్ కొంత మారవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఎందుకు ఇలాగ ఐడెంటిఫై అయిపోతున్నారు? ఒక వర్గంతో లేకపోతే పాలక వర్గంతో లేకపోతే పాలక వర్గానికి సంబంధించినటువంటి పార్టీ నాయకులతో ఈ రకంగా ఐడెంటిఫై అయిపోవటం ఏంటి? ఇది చాలా తప్పు. మీరు కావాలనుకుంటే కాకి బట్టలు వదిలేసి ఖద్దర్ బట్టలు వేసుకోండి, రాజకీయాల్లో ఉండండి అని కోర్టు చెప్పిందంటే చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్య. ఇలాగ ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి మాట ఇంకొకసారి అనిపించుకునేటటువంటి అవసరాన్ని కానీ లేదంటే అవకాశాన్ని కానీ మీరు ఇవ్వకూడదు అని చెప్పి నేను పోలీసులకి దృష్టికి తీసుకెళ్తున్నా, హెచ్చరిస్తున్నా అని చెప్పి కూడా చెప్తున్నా. మీరు ఒక విషయం ఆలోచించేయండి, డబ్బున్న వాళ్ళకి లేదా అధికారంలో ఉండేటువంటి వాళ్ళకి మీరేమీ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏ రకంగా పనులు చేయించుకోవాలో. ప్రభుత్వం అనేది పేదవాడి కోసం నిలబడాలి, న్యాయం కావాలి అన్నవాడి కోసం నిలబడాలి. ఈ రెండూ మానేసి ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తే ఈవేళ మళ్ళీ ఒకటి చూసాము, ఒక దళితుడికి, ఒక హరిజన సోదరుడికి గుండు కొట్టించారని చెప్పి పోలీస్ స్టేషన్లో. ఏమన్నా న్యాయం ఉందా అండి? ఏమన్నా న్యాయం ఉందా అని ఎందుకు ఇలాగా? ఆ మధ్య మొన్న 3-4 రోజుల క్రితం సాక్షాత్తు ఒక మంత్రి గారు ఆయన ఎవరి గురించో మాట్లాడుతూ వాడెవడో నాకు తెలియదు అంటారు. ఏంటిది అసలు, మనుషులంటే మీకు అసలు ఏమీ లెక్కలేదా? మీరు ఎవరినైనా సరే తోలనాడొచ్చా? మీరు అధికారులు అన్నారు కాబట్టి నేను చెప్తున్నా, ఇటువంటి వాళ్ళ పైన
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఎందువల్ల అంటే వేరే సాక్ష్యం ఏముంది, ఇదేమీ అనవసరమైనటువంటి ఆరోపణలు చేసిన విషయం కాదే. సాక్షాత్తు మంత్రి గారు ఒక వ్యక్తి, అఫ్కోర్స్ ఆయన ఇప్పుడు పదవిలో ఉండుండకపోవచ్చు, ఆయన సస్పెండ్ అయి ఉండొచ్చు, ఆయన ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అయి ఉన్నప్పుడు వీడెవడో నాకు తెలియదు అని అంటాం. ఇప్పుడేమో రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళేమో పోలీస్ స్టేషన్లో ఒక దళిత వ్యక్తికి గుండు గీయించటం, అదేవిధంగా ఒక న్యాయవాదినేమో ఈ రకంగా వాళ్ళు ఏం చేశారో తెలియకుండా ఉండి ఆ న్యాయవాది మీద అటాక్ చేయటం, మొన్నటికి మొన్న అటు ఎక్కడో మాచర్లోనే ఎక్కడో మా టీం లీడర్ ఇంకొక పద్మావతి గారు కూడా చెప్తున్నారు ఇంకొక అడ్వకేట్ మీద దౌర్జన్యం చేయటం, ఇది మీరు ఎక్కువ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అధికారం మాకుంది కాబట్టి మేము మా పైన మాకు మా పైన ఉన్నటువంటి అధికారులకు లేకపోతే ఆ పాలక వర్గానికి చెందినటువంటి నాయకులకు రాజకీయ నాయకులకు మేము ఏదో చేద్దామని అనుకుంటే మాత్రం మీరు చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. దీని ఫలితాలు మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి భవిష్యత్తులో. ఇంకొకటి, మీరు మాట్లాడితే న్యాయవాదుల మీద అనవసరంగా కనుక వెళ్ళినట్లయితే ఈ రాష్ట్రంలో న్యాయవాదులు అందరూ కలిసి మళ్ళా మీతోటి కాన్ఫరెంట్ అయ్యేలాగా మళ్ళా మీ మీద ఉద్యమం చేసేలాగా ఇటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఇవి కరెక్ట్ కాదు. పోలీసులు అందరూ చెడ్డవాళ్ళు ఉండరు కదా, పోలీసులు కొంతమంది మంచివాళ్ళు కూడా ఉంటారు, ఐపీఎస్ ఆఫీసర్లో కొంతమంది మంచివాళ్ళు ఉంటారు, అలాగే ప్రతి గ్రూప్ వన్ ఆఫీసర్స్లో మంచివాళ్ళు ఉంటారు, సబ్ ఇన్స్పెక్టర్స్లో మంచివాళ్ళు ఉంటారు, కానిస్టేబుల్స్లో మంచివాళ్ళు ఉంటారు. కానీ ఒక సెక్షన్గా మీరు ఒక విభాగంగా ఒక పోలీసు విభాగంగా ఒకదాని తర్వాత ఒకటి, ఒక రోజున దళితుల మీద, ఇంకొక రోజునేమో అడ్వకేట్ల మీద, ఇంకొక రోజునేమో ఇంకొక సస్పెండ్ అయిన మ్యాజిస్ట్రేట్ పైన, ఇంకొక తడవ ఏమో ఇంకెవరో మహిళల మీద, ఈ రకంగా చేస్తూ వెళ్తే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు, మీ అధికారాన్ని దుర్వినియోగపరిచిన వాళ్ళు అవుతారు. మీ యూనిఫారంని ఎవరికైతే పవర్ ఉంటుందో వాళ్ళ ముందు మీరు తల వంచిన వాళ్ళు అవుతారు. మీ డ్యూటీలో భాగంగా మీరు ఏదైనా చేయొచ్చు తప్ప అనవసరమైనటువంటి మీ వత్తాసు ఏదన్నా వాళ్ళకి పలికితే మాత్రం అది రాజ్యాంగబద్ధం చట్టబద్ధం కాదు. మీరు కేవలంగా చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందే తప్ప మీ ఇష్టాయిష్టాలు కానీ, లేదంటే రాజకీయంగా ఉన్నటువంటి నాయకులు వాళ్ళు పాలకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అయితే వాళ్ళ ఇష్టాయిష్టాల కోసం కానీ మీరు చేస్తే మీరు చేసేటటువంటి ఉద్యోగం చట్టబద్ధంగా చేసినట్టు కాదు. వెంటనే మీ యొక్క పనితీరుని మీరు సమీక్షించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఒక జిల్లా ఎస్పీ మరి కోర్టుకు రావాల్సినటువంటి స్థితి వస్తే అది మంచి పద్ధతి కాదు. ఆల్రెడీ అంటే డీజీపీ గారే వచ్చేసారు కదా అని చెప్పి అంటే మేమేం చెప్పలేం కానీ మా బోటి వాళ్ళు ఇది కరెక్ట్ కాదు. ఒక ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు చాలా చాలా గొప్ప నడవడిక కలిగి ఉంటారు, వాళ్ళకి చక్కటి ట్రైనింగ్ ఉంటుంది, వాళ్ళకి రాజ్యాంగం పట్ల వాటి పట్ల కూడా మంచి అవగాహన ఉంటుంది. అటువంటిది మీరు చేసేటటువంటి పనుల వల్ల వాళ్ళందరికీ తలనొప్పి వాళ్ళందరికీ అవమానం జరిగేలాగా మీరు చేయకూడదు. తప్పనిసరిగా మీ పద్ధతి మార్చుకోవాలి. ముఖ్యంగా న్యాయ వ్యవస్థతోటి న్యాయవాదులతోటి మీరు చక్కగా ఉండండి, మీరు ఈ పద్ధతి ప్రకారం ఉండకూడదు అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తాను. అదేవిధంగా ఈరోజు కేవలం మాస్క్ పెట్టుకోలేదని చెప్పి ఒక వ్యక్తిని ఒక పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ గారు కొట్టడం, పాప అతను చికిత్స పొందుతూ మరణించడం అనేది కూడా మనం చూస్తున్నాము. ఇది చాలా చాలా అన్యాయం, ఘోరం. పోలీసులు చాలా నిగ్రహంతో ఉండాలి, వాళ్ళ విధులు నిర్వర్తించేటప్పుడు చాలా నిగ్రహంతో ఉండాలి, నీతివంతంగా ఉండాలి. ఆ రకంగా లేకపోయినట్టయితే అన్ని రోజులు ఒక రకంగా ఉండవు. కొంతమంది తప్పించుకున్నా చాలామంది దీనికి తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఇప్పుడు ఈ రకంగా చనిపోతే గతంలో ఒకటి రెండు కేసుల్లో ప్రభుత్వాన్ని ఇమ్మనటమే కాకుండా ఎవరైతే దీనికి బాధ్యత వహించారో వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత సొమ్ము వసూలు చేసి పరిహారంగా ఇవ్వమని చెప్పి తీర్పులు ఉన్నాయి. మరి ప్రభుత్వం వెంటనే ఎవరైతే
ఆ చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నాడో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి, కుటుంబాన్ని ఆదుకుని వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. వీలైతే అందులో ఎవరైనా మరి వాళ్ళకి జీవనాధారమైనటువంటి కుటుంబ యజమాని పోయాడు కాబట్టి అక్కడ వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఉంటే ఒక ఉద్యోగం కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. ఈ రకంగా చేయకపోయినట్టయితే ప్రభుత్వమే ఇవన్నీ చేయించిందేమో అనేటువంటి ఒక అంటే ప్రభుత్వ అధికారులు అంటే ఎవరు, ప్రభుత్వమే కదా మనకి. ఇందాక అనుకున్నాం ప్రభుత్వం అనేది ఏం కనపడదని చెప్పి. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వ అధికారులే ఉంటారు, ముఖ్యంగా పోలీసులు. మరి వెంటనే ప్రభుత్వం దీని మీద స్పందించాలని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.